హే గైస్ వెల్కమ్ బ్యాక్ టు ఛానల్. సో ఈరోజు ఇక్కడ ఆర్క్ అయితే కంటిన్యూ చేద్దాం. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ బ్లూ ప్రింట్స్ అన్ని కూడా మనం బుక్ షెల్ఫ్లో అయితే పెట్టేద్దాం. ఇది వచ్చేసి ర్యాఫ్ట్లో ఉండే బుక్ షెల్ఫ్ అనమాట. అండ్ వీటిలో ఎందుకు పెడతానంటే మనం ర్యాఫ్ట్ అలాగే షిఫ్ట్ చేస్తున్నాం కాబట్టి వీటిని కూడా షిఫ్ట్ చేసుకోవడం బెటర్. అండ్ ఈ వీడియోలో వచ్చేసి మనం అయితే ఒక డేర్ వుల్ఫ్ అయితే అటెంప్ట్ చేద్దాం. అండ్ డేర్ వుల్ఫ్ కూడా 580 లెవెల్ డేర్ వుల్ఫ్ అనమాట. ఇది వచ్చేసి మనకి ఆర్టిఫాక్ట్ ఆఫ్ స్ట్రాంగ్ కేవల్ అయితే మాత్రం మనం 580 లెవెల్ డేర్ వుల్ఫ్ అయితే కిల్ చేసాం. అండ్ దాని ఇంప్లాంట్ కూడా తీసుకున్నాం. సో ఇప్పుడైతే దాన్ని టేమ్ చేద్దాం అనమాట. అండ్ దాన్ని బతికించి టేమ్ చేయాలి. సో దాని కూడా మొత్తం చూపిస్తాను. సో వీడియో అయితే ఫుల్గా చూడండి. అండ్ ఇంకా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. సో గైస్ ఈ డేర్ వుల్ఫ్ బతికించాలంటే మాత్రం మనకి రివైవల్ ప్లాట్ఫామ్ అయితే కావాలి. సో రివైవల్ ప్లాట్ఫామ్స్ అయితే ఆల్రెడీ మన దగ్గర ఉన్నాయన్నమాట. ఇవన్నీ కూడా మనకి ఆర్టిఫాక్ట్ ఆఫ్ స్కైలాడ్లో దొరికాయి అనమాట. సో వీడియో చూడపోతే వెళ్ళి చూసేయండి. అండ్ ఈ ఆర్టిఫాక్ట్ ఆఫ్ స్కైలాడ్లో దొరికిన ఈ స్టఫ్ అంతా కూడా వీటిలో పెట్టేసాను. టెరన్ డౌన్లో అయితే పెట్టేసాను అనమాట. మనకి దొరికిన ఆర్మర్లో అన్ని కూడా టెరన్ డౌన్లో పెట్టేశాను. సో వచ్చేసి రివైవల్ ప్లాట్ఫామ్. ఇది వచ్చేసి మనకి స్కైలాడ్లో దొరికిందని చెప్పాను కదా. సో ఇప్పుడు దీన్ని అయితే ఒక దగ్గర ప్లేస్ చేయాలి. బట్ ఎక్కడ ప్లేస్ చేద్దామా అని చెప్పేసి ఫుల్గా ఎత్తుతున్నాను. అండ్ గాలిలో ఎత్తికాను, నీళ్ళు ఎత్తికాను, బట్ ఎక్కడ కూడా మనకైతే మాత్రం ఒక మంచి లొకేషన్ అయితే దొరకలేదు అనమాట. ఎందుకంటే దీన్ని ప్లేస్ చేసిన తర్వాత దీని చుట్టూ కూడా ఒక చిన్న ట్రాప్లు అయితే సెట్ చేయాలి. ఎందుకంటే మనకి రివైవ్ అయిన తర్వాత మన అనేది బయటకు వచ్చేసి మనం కిల్ చేయకూడదు కాబట్టి. సో ఆ ట్రాప్లో అది ఇరుక్కుపోయిన తర్వాత దాన్ని అయితే కిల్ చేయాలన్నమాట. సో దీన్ని అయితే మాత్రం ఒక మంచి ప్లేస్లో అయితే పెట్టాలి. సో ఒక మంచి ప్లేస్ అయితే ఎదుగుతూ ఉండండి. సో గైస్ ఫైనల్లీ చాలా ఎత్తుకున్న తర్వాత అయితే మాత్రం ఈ ప్లేస్ సెలెక్ట్ చేశాను అనమాట. ఈ ప్లేస్ వచ్చేసి మన ఇంటికి కొంచెం పైకెత్తు ఉంటుంది అనమాట ఈ ప్లేస్ అయితే మాత్రం. అండ్ ఇక్కడైతే మాత్రం ఎందుకు సెలెక్ట్ చేశానంటే ఇది కొంచెం స్మూత్గా ఉందన్నమాట. ఈ ప్లేస్ అయితే మాత్రం ఎగుడు దిగుగా లేకుండా కొంచెం కరెక్ట్గా అయితే ఉంది. సో అందుకని చెప్పేసి ఈ ప్లేస్ సెలెక్ట్ చేశాను. సో ఇప్పుడు దీని దగ్గర అయితే మాత్రం ఈ రివైవల్ ప్లాట్ఫామ్ అయితే సెట్ చేద్దాం. అండ్ ఇక్కడ అంతా కూడా కొంచెం అప్పుగానే ఉంది. ఓకే ఇక్కడ కొంచెం పర్లేదన్నమాట. అండ్ ఓకే ఇక్కడే సెట్ చేసి వచ్చి ఇక్కడ కొంచెం పర్లేదు, మొత్తం స్మూత్గా అయితే ఉంది. సో స్మూత్గా ఉండే ప్లేస్ ఎంచుకుంటే మాత్రం మీకు కొంచెం బెటర్గా ఉంటుంది అనమాట ట్రాప్ వేసుకోవడానికి అయితే మాత్రం. అండ్ ఇది రివైవల్ ప్లాట్ఫామ్ అయితే మాత్రం. సో ఇక్కడైతే ప్లేస్ చేశాను. అండ్ దీని మీద మీకు నడిచినప్పుడు అలా కూడా మెటల్ సౌండ్ వస్తుంది. ఫుల్ మెటల్ ఇదంతా కూడా మెటల్ కాదు, ఆల్రెడీ టెక్ అనుకుంటా ఇదైతే మాత్రం. మెటల్ కాదు టెక్ అనుకుంటా ఇదైతే. అండ్ ఈ రివైవల్ ప్లాట్ఫామ్ అయితే ఓపెన్ చేయండి. అండ్ ఇక్కడ వచ్చేసి మనకి ఇంప్లాంట్ అయితే ఉంది కదా. సో దీన్ని పెట్టేసి ఇక్కడ రెస్క్యూట్ అని కొడితే వస్తుందన్నమాట. మనకి డైరెక్ట్ అయితే మాత్రం మనీ బతికిపోద్ది అనమాట. బట్ 32 ఆంబర్ అయితే తీసుకుంటుంది గైస్ దీనికైతే మాత్రం. అండ్ దాని కింద ఉంటుంది అనమాట ఇంప్లాంట్ కింద మీకు అయితే ఇన్ఫర్మేషన్ అయితే ఉంటుంది అది ఎంత ఆంబర్ తీసుకుంటుందని చెప్పేసి. డైరెక్ట్కి అయితే 32 ఆంబర్ తీసుకుంటుంది, వేరే ఆనిమల్స్కి అయితే ఇంకా ఎక్కువ తీసుకోవచ్చు అనమాట. బట్ ఆంబర్ అయితే పోతైపోద్ది కానీ మనకైతే మాత్రం ఒక మంచి డైరెక్ అయితే వస్తుంది. సో ఇంకా దీని చుట్టూ అయితే మాత్రం చిన్న ట్రాప్ అయితే వేస్తాను ఇక్కడ చూడండి. కొన్ని డోర్ షాప్స్ అయితే క్రాఫ్ట్ చేసుకున్నాను. సో ఇంకా ఈ ట్రాప్ అయితే మాత్రం మొత్తం వేసేద్దాం. సో గైస్ ఫైనల్ ఇక్కడైతే మాత్రం మొత్తం ట్రాప్ అయితే కంప్లీట్ చేశాను. బట్ ఇదైతే మాత్రం నాకు అస్సలు నచ్చలేదు అనమాట. మీరు మాత్రం ఇలా చేయకుండా కొంచెం దూరం దూరంగా వేసుకోండి. నేను మాత్రం అలాగే ఇలా ఎందుకు వేసానంటే మాత్రం ఎలాగ మనం లొకేషన్ షిఫ్ట్ అయిపోతున్నాం కాబట్టి. సో ఇలా ఉన్నా పర్లేదు నాకు, ఎలాగో లిఫ్ట్ షిఫ్ట్ అయిపోతున్నాం కాబట్టి జస్ట్ టెంపరీ అంతే. మనం వెళ్ళిన లొకేషన్ అయితే మాత్రం ఇంకా కొంచెం నీట్గా సెట్ చేసుకుందాం. బట్ ఇప్పుడైతే మాత్రం ఇంకా ఒక దగ్గర అయితే మాత్రం ఒక గ్యాప్ ఉందన్నమాట. సో గ్యాప్ను కవర్ చేయాలి. ఎందుకంటే గ్యాప్ ఉంటే మాత్రం డేర్ ఉన్నది బయటకు వచ్చేస్తుంది. సో బయటకు వచ్చిందంటే ఇంకా మొత్తం పోయినట్టు డేర్ వుల్ఫ్ అయితే ఇంకా మనల్ని కిల్ చేసేస్తుంది. అది మనీ అక్కడికి పారిపోద్దు అనమాట. సో ఎక్కడైతే మనకి ఇక్కడ కొంచెం చిన్న గ్యాప్ ఉంది. సో ఎక్కడైతే మాత్రం మనీ ఇక్కడ ఈ ట్రాప్ అయితే బిల్డ్ చేసేద్దాం. సో ఇంకా మనకి డేర్ వుల్ఫ్ అయితే మాత్రం ఇంకా బయటకు రాలేదన్నమాట. మనం మాత్రం ఇంకా బయటకు అయితే వెళ్ళొచ్చు. మీరు డోర్ ఫ్రేమ్స్ పెట్టుకోండి సరిపోద్ది మీకు. ఇంకా డోర్ ఫ్రేమ్స్ బెటర్ అనమాట. మీరు డోర్ వాల్స్ పెట్టకంటే కూడా ఫ్రేమ్స్ బెటర్. ఎందుకంటే మనం కూడా బయటకు వెళ్ళాలనుకుంటుంది. అండ్ ఇంకా దీన్ని అయితే బతికిచ్చేద్దాం. ఇంకా రిస్ట్ క్యూట్ అయితే కొట్టేద్దాం. మనకైతే ఇంకా ఎక్కడైతే వచ్చేస్తుంది అనమాట మన డేర్ వుల్ఫ్ అయితే బతికిపోద్ది. 580 లెవెల్ మనం కిల్ చేసిన డేర్ వుల్ఫ్ అయితే మాత్రం. బట్ ఇక్కడ చూడండి 32 ఆంబర్ అయితే పోద్ది. సో చూసారా 32 ఆంబర్ అయితే పోయింది. ఇప్పుడైతే మాత్రం డేర్ వుల్ఫ్ బతికిపోయింది అనమాట. బట్ ఇది ఇక్కడ చిన్న గ్లిచ్ అయినట్టుంది, ఆటోమేటిక్గా ముందు నడుచుకుంటూ వచ్చేసింది. సో ఇంకా దీన్ని అయితే నాక్ చేద్దాం. మనం అయితే టాక్స్ కిండర్స్ అయితే మన దగ్గర ఉన్నాయి. సో ఇప్పుడు వీటితో అయితే నాక్ చేద్దాం.
సో గైస్ ఫైనల్లీ అయితే నాక్ అయింది అండ్ దీనికి మనకి ప్లస్ 290 లెవెల్స్ అయితే యాడ్ అవుతుంది అనమాట. సో ఇప్పుడు చూద్దాం మనకి ఎంత లెవెల్ అనేది వస్తుందో ఒకసారి మీరే క్యాలిక్యులేట్ చేసుకోండి. అంటే ఆల్మోస్ట్ మనకి 800 లెవెల్ ప్లస్ వస్తుంది అనమాట. సో చూద్దాం ఆగండి. అండ్ ఇప్పుడైతే మాత్రం మనకి కొంచెం రా ప్రైమేట్ అయితే కావాలి. సో దాని అయితే కొంచెం కలెక్ట్ చేసుకుని వచ్చేస్తాను రెడ్వుడ్స్కి వెళ్ళి. మీన్వైల్ సో గైస్ కొంచెం రా ప్రైమేట్ అయితే కలెక్ట్ చేసుకుని తీసుకొచ్చాను. బట్ సుధుమం ఇస్తాం కాబట్టి మనకు నాకు తెలిసి ఎక్కువ తీసుకొచ్చాను అనమాట. జస్ట్ ఒక 2 రా ప్రైమేట్ ఎంత ఉంటుంది అంతే మనకి చాలా ఫాస్ట్గా అయితే మనకి 20 అయితే అయిపోద్ది. సో ఫస్ట్ అయితే సుధుమం అయితే ఇచ్చేద్దాం. అండ్ ఇప్పుడు వచ్చేసి ఇది వచ్చేసి పాయింటింగ్ డస్ట్. ఇది వచ్చేసి ఎందుకు వచ్చింది తెలియదు, ఫ్రీ గిఫ్ట్ అయితే వచ్చింది. సో దీన్ని దేనికి యూజ్ తెలియదు అనమాట అదైతే మాత్రం. సో దాని సంగతి తర్వాత చూద్దాం అండి. ఇప్పుడైతే మాత్రం మనకి ఈ రా ప్రైమేట్ అయితే తీసుకుందాం. సారీ ఇది రా మిట్, ఇది వచ్చేసి రా ప్రైమేట్. అండ్ చాలా కలెక్ట్ చేసాను యాక్చువల్లీ. నాకు ఒక్క పెర్సేతీరం కిల్ చేస్తే మొత్తం వచ్చేసింది అనమాట. సో ఇప్పుడు దీనికైతే ఇచ్చేద్దాం అండ్ ఇంకా మొత్తం ఇచ్చేద్దాం. జస్ట్ ఒకే ఒక్క బయట తింది గైస్. నిజంగా అసలు మనకి లాస్ట్ టైం డేర్ చేంజ్ చేసిన కూడా జస్ట్ ఒక బయట తినదు అనమాట. సో డేల్స్ అనేవి మాత్రం రా ప్రైమేట్ అయితే చాలా ఇష్టం అనుకున్నాను వీటికైతే మాత్రం. సో ఒక్క బయటలో జస్ట్ ఒక్క బయటలో మనకి వచ్చేసిందంటే మాత్రం ఇది అసలు గ్రేడ్ అసలు. అండ్ ఇప్పుడైతే బయట తీసుకెళ్ళిపోయి దీని అయితే టెస్ట్ చేద్దాం. సో కలర్ కూడా నాకు చాలా నచ్చింది గైస్. చూడండి అసలు మనకి ఒక అంటే వైట్ కాదు బ్లాక్ కాదనమాట, కొంచెం ఆ రెండు కలర్ మిక్స్ చేసి వచ్చిన బ్లాక్ అండ్ వైట్ కలర్లో ఉంది ఇదైతే మాత్రం. సో ఇప్పుడైతే దీన్ని టేమ్ చేసాం. ఇప్పుడు దీన్ని తీసుకెళ్ళి బయటకి వెళ్ళి ఒకసారి యూసేజ్ చేద్దాం. నాకు తెలిసి మొత్తం రా ప్రైమేట్ కూడా తినేసి ఉంటుంది చూసారంటే, మొత్తం తినేసింది అనమాట. ఎందుకంటే దీనికి ఫుడ్ అనేది చాలా వరకు తగ్గిపోయి ఉంటుంది. ఎందుకంటే లెవలప్ అయింది కాబట్టి కొంచెం ఫుడ్ అనేది తగ్గిపోయి ఉంటుంది అనమాట. 869 లెవెల్ అంటే మాత్రం అసలు ఓపీ. అసలు ఇంకా దీన్ని మించిన లెవెల్ అనేది మనకి ఏలాండో లేదనమాట. ఇంక్లూడింగ్ స్ట్రాంగ్ కేవ్లో కూడా మనకి ఇంకా దీన్ని మించిన లెవెల్ అయితే ఉండదు. అండ్ దీని డ్యామేజ్ ఉండగా ఒకసారి ఆల్మోస్ట్ మనకి 1000 వరకు చేస్తుంది అనమాట. బట్ ఎలా చేస్తుంది 1000 వరకు, మీకు ఫస్ట్ మీరు ఫస్ట్ అటాక్ చేసినప్పుడు మాత్రం కొంచెం తక్కువ చేస్తుంది. మీరు ఇంకా అలా అటాక్ చేస్తూ ఉంటే మాత్రం, అటాక్ ఇస్తూ ఉంటే మాత్రం ఇంకా దీని డ్యామేజ్ అనేది అలా పెరుగుతుంది అన్నమాట. డేరూట్స్కి అయితే మాత్రం ఫస్ట్ అటాక్ మాత్రం ఒక 300 చేస్తుంది. తర్వాత మీకు సెకండ్ బైట్కి ఒక 500, ఇంకా అలా 1000 వరకు కూడా డ్యామేజ్ చేయగలదనమాట. ఇదైతే మాత్రం అసలు ఓపీ. అండ్ ఇది ఇక్కడ వాటర్లో కూడా చాలా ఫాస్ట్గా ఉంది చెప్పాలంటే మాత్రం. యాక్చువల్లీ వాటర్లో అయితే మాత్రం నేను ఇంకా దీన్ని యూజ్ చేయలేము అనుకున్నాను. బట్ వాటర్లో కూడా పర్లేదు, చాలా వరకు కూడా బాగానే స్విమ్మింగ్ చేస్తుంది ఇదైతే మాత్రం. అండ్ ఇంకా బయటకు వెళ్ళి అయితే దీన్ని యూజ్ చేసి చూద్దాం ఇంకా ఎలా చేస్తుంది డ్యామేజెస్ మాత్రం. సో గైస్ ఇప్పుడైతే మాత్రం ఇంటికైతే వచ్చాను. ఎందుకంటే ఇక్కడ మనకు ఒక హెల్మెట్ అయితే క్రాఫ్ట్ చేసుకోవాలి. దీన్ని కూడా మనం డేరూల్కి అయితే అటాచ్ చేయొచ్చు. ఆల్రెడీ మీకు వీడియోస్లో చెప్పినట్టు ఉన్నా మనం డేరూల్కి వచ్చేసి హెడ్కి అయితే హెల్మెట్ పెట్టదని చెప్పేసి. సో ఇప్పుడైతే మాత్రం హెల్మెట్ అయితే పెడదాం. యాక్చువల్లీ అసెండెంట్ పెడదాం అనుకున్నాను. బట్ అసెండెంట్ పెట్టడానికైతే మాత్రం మనకి మన బేస్ దగ్గర అయితే మాత్రం మెటల్ ఎక్కువ లేదనమాట. మనం మెటల్ హిల్కి వెళ్ళి తెచ్చుకోవాలంటే మాత్రం మనీ చాలా టైం పడుద్ది. బట్ నాకు అప్పటికే మనకి డేరూల్కి అయితే మాత్రం ఎలా ఉందో చూడాలనిపిస్తుంది దాని పవర్ అయితే మాత్రం. అందుకని చెప్పేసి ఇంకా తర్వాత అయితే సెర్చ్ చేద్దాం. నాకు తెలిసి నెక్స్ట్ ఎపిసోడ్లో అయితే మాత్రం మీకు పక్క అసెండెంట్ అయితే పెడతాను. అండ్ ఇది వచ్చేసి ఆల్ఫా, మన ఆల్ఫా టీరెక్స్ని కిల్ చేసినప్పుడు మనకి ఒక స్కిన్ అయితే వచ్చింది అనమాట. ఇది వచ్చేసి ట్రైక్ బోన్ హెల్మెట్ స్కిన్ అనమాట. దీని అయితే మాత్రం ఇప్పుడు మన ఈ మెటల్ హెల్మెట్కి అయితే మాత్రం ఈ స్కిన్ అయితే యాడ్ చేసి అప్పుడు డేరూల్కి అయితే పెడదాం. సో అప్పుడైతే మాత్రం ఇంకా లుక్ అయితే అదిరిపోద్ది. సో మీరే చూడండి ఒకసారి. సో గైస్ డేరూల్ అయితే వచ్చేసాను. ఇప్పుడు వచ్చేసి స్కిన్ అయితే యాడ్ చేస్తాను. ఇక్కడ చూసినట్టు మాత్రం స్కిన్ అయితే యాడ్ అయిపోయింది మన మెటల్ హెల్మెట్కి అయితే. ఇప్పుడు దీన్ని డేరూల్ బ్యాగ్లో పెట్టేశాను. ఇప్పుడైతే మాత్రం దీన్ని ఎక్విప్ చేసి చూద్దాం. సో ఇప్పుడు చూడండి గైస్ అసలు లుక్ అయితే ఎలా ఉందో, అసలు ఓపీ ఉందన్నమాట. ఒక చిన్న ట్రైకల్ అయితే ఉంది. సో మనకి ట్రైక్ అనేది మాత్రం చాలా డేంజరస్. అలాంటి ఇది వచ్చేసి ఒక చిన్న ట్రైకల్ అయితే ఉందన్నమాట. సో ఇది ఇంకా ఓపీ అనమాట. ఇంకా అసలు మీకు ఇంకా దీన్ని మించిన డ్యామేజ్ ప్రొటెక్షన్ కానీ ఇంకా మీకు దీన్ని మించిన యానిమల్ కానీ దొరకదనమాట. అంత సూపర్ డ్యామేజ్ చేస్తుంది, అలాగే మనకి ప్రొటెక్షన్ కూడా ఉంది కాబట్టి. సో ఇంకా అసలు సూపర్గా ఉంటుంది అనమాట. బట్ ఇది వచ్చేసి అసెండెంట్ అయితే బాగుంది. మనకి నార్మల్ పెట్టాం కాబట్టి ఆర్మర్ ఒక 100 అయితే ఉంది. మీరు అసెండెంట్ పెడితే మాత్రం ఒక 1000 వరకు ఉంటుంది కాబట్టి. సో ఇంకా మీకు ఫుల్ ప్రొటెక్షన్ ఉంటుంది డేరూల్కి అయితే మాత్రం. సో ఇప్పుడైతే కొంచెం డ్యామేజ్ చేసి చూద్దాం దీనికైనా. సో గైస్ ఇక్కడ చూడండి ఒకసారి అటాక్ అయితే మాత్రం మీరు కంటిన్యూగా చేస్తే మాత్రం మీకు ఇంకా డ్యామేజ్ అనేది ఇంకా పెరుగుతూ ఉంటుంది అనమాట. సో సూపర్ చేస్తుంది డ్యామేజ్ అయితే మాత్రం. అసలు దీనికి 5 స్టార్స్ ఇచ్చొచ్చు అనమాట. డ్యామేజ్ అయితే మాత్రం ఇంకా సూపర్గా ఉంది ఇదైతే మాత్రం. అండ్ ఈ హెల్మెట్ పెట్టడం, ఈ మీలీ డ్యామేజ్ ఇంక్రీస్ చేయడం మొత్తం కూడా మన సబ్స్క్రైబర్ చెప్పాడు. అండ్ థ్యాంక్ యూ బ్రో. అండ్ ఇక్కడైతే మాత్రం చూడండి మొత్తం అసలు దీని లుక్ అయితే మాత్రం అదిరిపోయింది. అసలు ట్రైక్ హెల్మెట్ అయితే మాత్రం మీకు ఇంకా ఓపీ లుక్ అయితే వస్తుంది. మీకు ఏ హెల్మెట్ ఇట్టినా సరే ఈ లుక్ రాదు కదా నిజంగా. ఓన్లీ ట్రైక్ అయితే మాత్రం మీకు ఇంకా సూపర్గా అయితే ఉందన్నమాట. అండ్ దీని డ్యామేజ్ ఉండదు ఆల్మోస్ట్ దీనికి. ఇక్కడ చూడండి గైస్ ఆల్మోస్ట్ మనకి అక్కడ 500 ఇంకా ప్లస్ చేస్తుంది అనమాట. ఇంకా డ్యామేజ్ అనేది ఆల్మోస్ట్ ఇంకా ఇంక్రీస్ అవుతుంది అనమాట. మీకు కంటిన్యూగా డ్యామేజ్ చేస్తూ ఉంటే మీకు ఇంకా డ్యామేజ్ ఇంక్రీస్ అవుతుంది. సో ఇప్పుడైతే ఏం చేస్తానంటే దీని రెడ్వుడ్స్లోకి అయితే తీసుకెళ్దాం. ఎందుకంటే మనకి నెక్స్ట్ లెవెల్ చాలా దగ్గరలో అయితే ఉన్నాం. సో నెక్స్ట్ లెవెల్ పెట్టి చేసుకోవడం అందాం. దీంతో అయితే కొన్ని కిల్స్ చేసి నెక్స్ట్ లెవెల్ పెట్టి చేసుకుంటాను. 80 minutes later. సో గైస్ చాలాసేపు అయితే రెడ్వుడ్స్ అయితే ఉన్నమాట. ఇక్కడ చూసినట్టు ఒక బ్రాంట్ వచ్చేసి గాల్లో పడింది అనమాట. అది వచ్చేసి నేను కిల్ చేస్తే అది వచ్చేసి నాకు గాల్లో లెగిసిపోయి తర్వాత కింద పడింది అనమాట. అది ఎలా పడిందో మాత్రం నాకు అసలు అర్థం కాలేదు. సో ఆర్కలు అలాంటి గ్లిచ్లు చాలా ఉంటాయి తెలిసిందే కదా. అండ్ ఇప్పుడైతే మాత్రం ఒకసారి దీని డ్యామేజ్ ఉండదు గైస్. ఇప్పుడు వచ్చేసి డేరూల్కి చాలా లెవెల్స్ వచ్చేసాను. జస్ట్ ఒక 2 బైట్స్ అంతే, జస్ట్ 2 బైట్స్ ఆల్మోస్ట్ 600 వరకు డ్యామేజ్ అయితే మొత్తం తీసింది అనమాట, మొత్తం హెల్త్ కూడా. సో ఇప్పుడు వచ్చేసి దీనికి ఒక 10 లెవెల్స్ దాకా చేశాను గైస్. 10 లెవెల్స్ కూడా నేను మొత్తం మిలీ డ్యామేజ్ ఇచ్చాను. సో అందుకని చెప్పేసి దీనికి ఇంకా ఇంత పోర ఎత్తి పోయింది అనమాట దీనికైతే మాత్రం. సో ఇంకా ఇదైతే మాత్రం ఇంకా ఓపీ అనమాట అసలు. ఇంకా మనకి ఒక లాస్ట్ కేవ్ అయితే ఉందో వచ్చేసి ఆర్టిఫాక్ట్ ఆఫ్ ఇమ్యూన్ అనమాట.
ఆర్టిఫాక్ట్ ఇమ్యూన్ కేవ్ వచ్చేసి మనం దీంతో చేయాలి, ఎందుకంటే ట్రైక్ హెడ్ ఉంది మొత్తం ప్రొడక్షన్ కాబట్టి ఇంకా దీంతో చేయాలి. అండ్ ట్రైక్ హెడ్ అయితే చూసినట్టు మాత్రం మీకు ముందు పోయిందనమాట. ఎందుకు పోయిందంటే దీనికి మొత్తం డ్యామేజ్ అయిపోయింది, ట్రైక్ హెడ్ అయితే మాత్రం మొత్తం డ్యామేజ్ అయిపోయింది. సో అందుకని చెప్పేసి సీసీ దాని బ్యాగ్లో అయితే పెట్టేసాను. మనకి స్కిన్ అయితే ఉందండి, భయపడకండి. అండ్ ఇప్పుడు మనకు లెవెల్ కూడా వచ్చేసింది, ఇంకా మన లెవెల్ 77 అయితే వెళ్ళిపోయింది అనమాట. సో నాకు ఈ లెవలప్ చేసుకోవడానికి అయితే మాత్రం అసలు చాలా చాలా టైం పడింది చెప్పాలంటే మాత్రం. ఇంకా లెవలప్స్ అనేది మాత్రం ఇంకా చాలా టైం పడుతుంది మనకైతే మాత్రం. సో ఇంకా చేసుకోవాల్సిందే. అండ్ ఇంకా వీడియో ఎందుకు లేట్ అయిందంటే మాత్రం బికాస్ ఆఫ్ రెయిన్ అనమాట. సో రెయిన్ పడుతుంది కదా, బయట చాలా ఎక్కువ రెయిన్ ఉంది కాబట్టి ఇంకా కొంచెం వీడియో అయితే కొంచెం లేట్ అయింది. అండ్ ఆ రెయిన్ ఎఫెక్ట్ నా గొంతు మీద కూడా పడింది అనమాట. ఇక్కడ చూసారంటే నా గొంతు కొంచెం బాగాలేదు, కొంచెం అయినా సరే వాయిస్ ఓవర్ ఇవ్వడానికి ట్రై చేస్తున్నాను. సో కొంచెం అర్థం చేసుకోండి, వీడియో అయితే అందుకే లేట్ అయింది కొంచెం రెయిన్ వల్ల. సిగ్నల్స్ లేవు, అలాగే నేను వాయిస్ వచ్చినప్పుడు అలా కూడా కొంచెం రెయిన్ అలా పడుతూనే ఉండి మొత్తం నాయిస్ అయితే వచ్చేదన్నమాట. సో అందుకని చెప్పేసి కొంచెం వాయిస్ కూడా కొంచెం లేట్ అయింది ఇవ్వడానికి అయితే మాత్రం. సో ఈరోజు అయితే మాత్రం కొంచెం రెయిన్ తక్కువ ఉంది కాబట్టి ఇప్పుడైతే వాయిస్ ఓవర్ మొత్తం ఇస్తున్నాను. అండ్ ఇంకా మనకి లెవెల్ 77లో అయితే మాత్రం ఇక్కడ చాలా ఉన్నాయి, హైడ్ స్కోప్ అటాచ్మెంట్ అంట. అండ్ ఇంకా మనకి క్వడ్జిల్ సాడిల్ కూడా ఉంది లెవెల్ 76లో, నేను చూసుకోలేదు. అండ్ ఇంకా వాల్ట్ ఉంది మనకి. ఇంకా లెవెల్ 78లో అయితే మాత్రం మోసోసార్ సాడిల్ ఉంది. సో మోసోసార్ హైట్ ఏం చేయాలి, సో అదైతే మాత్రం మనకి ఇంపార్టెంట్. అండ్ ఇంకా కాంపౌండ్ బో మెటల్ ఆరో 79లో అయితే మాత్రం ఇంకా చాలా చాలా ఉన్నాయన్నమాట. సో వీటన్నింటిని కూడా అన్లాక్ చేద్దాం. ఇంకా లెవెల్ 80కి అయితే మాత్రం మనకి ఇండస్ట్రియల్ 4G ఇది మాత్రం మనకి చాలా ఇంపార్టెంట్. ఇదైతే మాత్రం మనకి కావాలి, ఎందుకంటే మెటల్ మొత్తాన్ని కూడా ఇది బల్క్గా మనకి మెటల్ని ఇది చేయగలనమాట, అంటే మెటల్ ఇగ్నోర్స్ అనేవి ఫాస్ట్గా ఇస్తుంది అనమాట. సో అదైతే మాత్రం మనకి చాలా ఇంపార్టెంట్. అండ్ ఇంకా చాలా చాలా ఉన్నాయి. సో వీటన్నింటిని కూడా అన్లాక్ చేయాలంటే మాత్రం మనకి ఇంకా చాలా లెవెల్స్ అయితే కావాలి. సో గేమ్ అయితే మాత్రం ఇంకా ఫాస్ట్గా ముందుగా తీసుకెళ్ళడం బెటర్. ఇంకా మీకు ఎపిసోడ్స్ అయితే మాత్రం కొంచెం ఫాస్ట్గా పెట్టడానికి ట్రై చేస్తాను. సో ఇది కలిసి ఇవాళ వీడియో అయితే మాత్రం. సో వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ అలాగే మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి, ఎందుకంటే మనం 100 సబ్స్క్రైబర్స్ అనేది దాటేసాం అనమాట. సో నెక్స్ట్ మనకు వచ్చేసి 500. సో దాన్ని కూడా ఫాస్ట్గా కంప్లీట్ చేస్తారని చూస్తున్నాను. సో ఫాస్ట్గా కంప్లీట్ చేయండి దాన్ని కూడా. అండ్ ఇంకా నెక్స్ట్ వీడియో కలుద్దాం. అంతవరకు టేక్ కేర్ అండ్ బై బై.